డైలీ చూస్తాం. ఎలా అనిపిస్తుందా? ఇంట్రెస్టింగ్ ఉంటుందా? చాలా. మీరు ఎవరు ఫ్యాన్? మేము ప్రశాంత్. ఎందుకు ప్రశాంత్ ఫ్యాన్? బాగా గేమ్ ఆడుతున్నాడు, అందరితో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు, ప్రతి ఒక్కరితో బాగా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు, టాప్ ఉన్నాడు ఇప్పుడైతే అందరు గేమ్తో పోలిస్తే. ఇంకెవరికి ఏమండి ఇష్టం? ప్రశాంత్ తర్వాత యావర్. యావర్ అని శివాజీ. శివాజీ అంటే గేమ్ ఏం లేదు కానీ అతను మెంటాలిటీ మెచ్యూరిటీ బాగా, గేమ్ మైండ్ గేమ్ బాగా ఆడతాడు. యావర్ గేమ్ అయితే నెంబర్ వన్. చాలామంది బయట ఏమంటున్నారంటే శివాజీ ఉన్నాడు కాబట్టి ఫాలో పర్సన్ ఉన్నాడు. శివాజీ ఎందుకు ఉన్నాడంటే దాన్ని మెంటల్గా సపోర్ట్ చేయడానికి ఉన్నాడు, కానీ గేమ్లో ఎలాంటి సపోర్ట్ ఏం లేదు శివాజీకి. ఇంకా శివాజీ ప్రశాంత్ గేమ్ మెంటల్గా సపోర్ట్ చేస్తున్నాడు, తప్ప గేమ్ లేని చేయట్లా. ప్రశాంత్ గేమ్ ప్రశాంత్ ఆడుతున్నాడు, శివాజీ అన్న శివాజీ గేమ్ ఆడుతున్నాడు. అమర్దీప్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అమర్దీప్ గేమ్ అయితే తన గేమ్ నెంబర్ వన్ ఉంటుంది, కానీ ఆడే విధానం వేరు. అంటే ఫౌల్ చేసుకుంటూ వాళ్ళని వీళ్ళు బతీలు ఆడుకుంటూ ఆడుకుంటూ చాలా చీప్గా ఉంటుంది. అతని గేమ్ అది నెంబర్ వన్ ఆడితే మంచి ప్లేయర్ అవుతున్నాడు ప్రశాంత్ కన్నా, కానీ ఆ గేమ్ తనకు తెలియట్లా. శోభా శెట్టి ఎట్లా అనిపిస్తున్నాను? శోభా శెట్టి అయితే ఇన్ని వారాలు ఎలా వచ్చిందో ఎవడికి అర్థం కావట్లా. ఓటింగ్ ఎవడు వేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అది బిగ్ బాస్ వెనక నుంచి నడిపిస్తున్నాడా శోభా శెట్టిని, అది స్టార్ మా బ్యాచ్ అని చెప్పి ఉంచుతున్నారా అర్థం కావట్లేదు. శోభాకు సపోర్ట్ 12 వీక్స్ ఉందంటే గ్రేట్. శోభా మినిమం కప్పు కొట్టినట్టే ఆమె చేసే పద్ధతి, ఇంట్లో ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకొని వాడలు పెట్టుకొని. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3 అయితే కప్పు అయితే ప్రశాంత్ అనుకుంటున్నా. రన్నర్ వచ్చి ప్రశాంత్, శివ అమర్దీప్, థర్డ్ వచ్చేది ఎవరన్నా శివాజీ అని అనుకుంటున్నా. ముగ్గురు ఉండాలి కదా, నలుగురు అది టాప్ 4 అనుకో. ఇంకా ఎవరు థర్డ్, ఫోర్త్ శివాజీ, ప్రశాంత్ అయితే కప్పు ఫస్ట్ పక్క. టాప్ 2 అన్నా రన్నర్. రన్నర్ అమర్దీపే. విన్నర్ ప్రశాంత్, థర్డ్ ఎవరు, ఫోర్త్ శివాజీ, ఫిఫ్త్ వచ్చేసి అర్జున్ అన్న లేకపోతే ప్రియాంక అన్న. వీక్ శోభా అన్న, గౌతమ్ అన్న. ఎందుకన్నా శోభా శెట్టి బాగానే ఆడుతుంది, ఫీమేల్స్ లేరు ఉంచుతారేమో కదా. గేమ్ ఆడుతుంది కానీ కానీ ఇలా గేమ్ విధానం నచ్చట్లేదు ఆవిడికి. వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని అమర్దీప్ గేమ్ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటుంది. అమర్దీపే అడుక్కుంటున్నాడు, మళ్ళీ ఏం కూడా అడుక్కుంటుంది. గేమ్ అంత బాగా మేము బయట నుంచి చూస్తూనే ఉన్నాం, కనపడుతూనే ఉంది. మళ్ళీ శివాజీని నీకు దండం పెడుతుంది ఒకసారి అంటుంది. అదేదో లాస్ట్లో ఆ ప్రియాంకని పిలవచ్చుగా నీకు ఇంకోసారి. అప్పుడు ఇద్దరు కలిసి గెలిపించొచ్చు అమర్దీప్ని కెప్టెన్సీ. అయితే దీని బిఫోర్ ఎలిమినేషన్లో ఇద్దరు రజిగా అశ్విన్ వాళ్ళు వెళ్ళిపోవడం అంటే నాయమే. అంటే అశ్విని ఉంటే బాగుండు, అశ్విని ప్లేస్ మా శోభా పోతే బాగుండు. రజిగా అయితే వేస్ట్, రెండో ఛాన్స్ ఇచ్చినా వేస్ట్. కానీ మాకైతే మిస్ అవుతున్నాను బౌలే అని, బాగా మిస్ అవుతున్నా. ఫన్ ఏం లేదు హౌస్లో అయితే. బౌలే ఉంటే భలే ఉండేది. లాస్ట్ 14th వీక్ దాకా మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది బిగ్ బాస్. ఆల్రెడీ ఈ వీక్ అయితే శోభా అనుకుంటున్నాను. శోభా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.